మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సచివాలయం ఎదురుగా కాంగ్రెస్ రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే అధికారంలోకి వచ్చిన వెంటనే తొలగిస్తామన్నారు. తెలంగాణకు రాజీవ్ గాంధీకి సంబంధం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కూడా మారుస్తామని హెచ్చరించారు. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు బగ్గుమంటున్నాయి. చాలా సంస్కారవంతంగా వ్యవహారం చేసి రాజీవ్ ఆరోగ్య శ్రీ అనే పథకం ఉంటే పేరు, దాని పేరు మార్చలేదు, అట్లే కొనసాగించాం. మా పేరు పెట్టుకోవచ్చు, ఇంకో పేరు పెట్టవచ్చు, కానీ మార్చలేదు. రాజీవ్ రహదారి అని స్టేట్ హైవే ఉంటే దాని పేరు కూడా మార్చలేదు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ అని IIIT బాసరకు పేరు ఉంటే నాలెడ్జ్ యూనివర్సిటీ అని దాన్ని కూడా మార్చలేదు, కొనసాగించినాం. ఉప్పల్లో ఉండే అంతర్జాతీయ స్టేడియం కు రాజీవ్ గాంధీ స్టేడియం అని పేరున్నా దాన్ని కూడా కొనసాగించినాం తప్ప మార్చలేదు. అదే మాదిరిగా అంతర్జాతీయ విమానాశ్రయం పేరు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నా దాన్ని కూడా కొనసాగించడం తప్ప సంస్కారవంతంగా ఆలోచన చేయలేదు. కానీ ఇవాళ బాధతోనైనా చెప్పక తప్పడం లేదు. మీరు తెలంగాణ తల్లిని అవమానించిన తర్వాత తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన మనందరి తల్లి లాంటి తెలంగాణ తల్లిని మీరు అగౌరవపరిచిన తర్వాత తప్పకుండా ఈ మాట బాధతోనే చెప్తా ఉన్నాం. రాజీవ్ గాంధీ గారు మరి తెలంగాణకు ఆయనకు సంబంధం ఏందో నాకే తెలియదు. రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలంటే మీ గాంధీ భవన్ లో పెట్టుకో, లేదా జూబ్లీహిల్స్ లో నీ ఇంట్లో పెట్టుకో, ఎవరు వద్దంటలేదు. కానీ ఇవాళ తెలంగాణ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే వందలాది మంది పిల్లల ప్రాణాలు తీసిందో ఆ కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి క్రూర పరిహాసం ఆడే విధంగా తెలంగాణతో, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేస్తా ఉన్నారు. మేము తప్పకుండా మాటిస్తా ఉన్న మా తెలంగాణలోని అన్నదమ్ములకి, ఆడబిడ్డలకి మన పోరాటమే అస్తిత్వ పోరాటం, ఆత్మగౌరవ పోరాటం. తప్పకుండా మనం మళ్ళీ తిరిగి వస్తాం. అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. 4 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనది ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం. అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం. ఇవాళ కాంగ్రెస్ చేసిన ఈ దుందుడుకు, దుర్మార్గ కుసంస్కార పనికి నిరసనగా తప్పకుండా రేపటి రోజున అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కూడా మారుస్తాం, ఒక తెలంగాణ ప్రముఖుడి పేరే పెడతాం. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో ఏ నగరానికి పోయినా అక్కడ వాళ్ళ ప్రముఖుల పేర్లు ఉంటాయి. మీరు బొంబాయికి పోతే ఛత్రపతి శివాజీ, అదే విధంగా బెంగళూరుకి పోతే కెంపెగౌడ పేరు, ఎక్కడ పోతే అక్కడ అక్కడ ప్రముఖుల పేర్లు ఉంటాయి. కేవలం హైదరాబాద్ లో మాత్రమే ఇవాళ రాజీవ్ గాంధీ గారి పేరు. ఈ రోజు సంస్కారవంతంగా భరించినాం, ఇక భరించే ఓపిక లేదు. ఈ కాంగ్రెస్ చేస్తున్న చిల్లర ప్రయత్నాలు, చిల్లర పనులు ఏవైతే ఉన్నాయో దీనికి ధీటుగా 4 ఏళ్ల తర్వాత సమాధానం చెప్తాము. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజల తరఫున, తెలంగాణలోని అసూలు బాసిన అమరుల తరఫున నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇక ఇదే అంశంపై మాట్లాడేందుకు నాగర్ కర్నూలు ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మల్లు రవి గారు, కేటీఆర్ వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు? రాజీవ్ గాంధీ అనే ఆయన ఒక వ్యక్తి కదమ్మ. రాజీవ్ గాంధీ గారు మాజీ ప్రధానమంత్రి, భారతదేశంలో యువకులకి 18 సంవత్సరాలకే ఓటు హక్కు ఇచ్చినటువంటి వ్యక్తి, మన టెక్నాలజీ రెవల్యూషన్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అందువల్లనే ఆయన పేరుని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టడం జరిగింది. అది నడుస్తుంది. ఇప్పుడు కూడా ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 1 సీటు కూడా టీఆర్ఎస్ పార్టీ రాలేదు. ఇప్పుడు రాష్ట్ర కేబినెట్ కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఒక నిర్ణయం తీసుకుని సెక్రటేరియట్ దగ్గర రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెడితే దాన్ని కూలగొడతామని చెప్తే మీరు ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు కేటీఆర్ గారు? మేము కూలగొడతామని అంటే మీకేమన్నా ప్రజలందరూ భయపడి తట్టుకుండా ఉంటారనుకుంటున్నారా? ఓకే మల్లు రవి గారు, కేవలం మరొకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సెక్రటేరియట్ ముందు ఒకవేళ విగ్రహం పెడితే తొలగిస్తాము అనే మాట మాత్రమే కాదు, అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి, శంషాబాద్లో ఉన్న దానికి సంబంధించి పేరు కూడా మారుస్తాము అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. మరి ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు కూడా సంచలనంగా, మరి వాటిని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అదేం లేదమ్మా, ఆయన మాట్లాడేటప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీ
నాయకుడుగా ఒక ప్రతిపక్ష పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తి మాట్లాడినట్టుగా లేదు. ఒక వీధిలో తిరిగే మామూలు నాయకుడు ఏదో ఏమీ ఆలోచించకుండా అసలు చరిత్ర తెలియకుండా మాట్లాడిన వ్యక్తిలాగా ఉంది. చరిత్ర తెలిసినటువంటి వ్యక్తి గాని రాజకీయాల్లో మెచ్యూరిటీ ఉన్న వ్యక్తి గాని మాట్లాడేటటువంటిది కాదు. ఆ మాటలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖండించడమే కాకుండా ఇటువంటి ఇంకా భవిష్యత్తులో ఇదే రకంగా రాజీవ్ గాంధీ గురించి అనుచితంగా మాట్లాడితే మేము పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ఉద్యమాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ ఇటువంటి మాటలు మాడకుండా ఇదే కొనసాగిస్తే బీఆర్ఎస్ పార్టీ మీద పార్టీ ఆఫీసు ముందు ధర్నా చేయటం జరుగుతుంది. మల్లారావు గారు, అసలు తెలంగాణకి రాజీవ్ గాంధీకి ఏంటి సంబంధం అంటూ కూడా కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. మరి ఏంటి సంబంధం? మీకు కావాలంటే గాంధీ భవన్ లో పెట్టుకోండి, సెక్రటేరియట్ ముందు అవసరం లేదు అంటున్నారు. మరి తెలంగాణకి రాజీవ్ గాంధీకి ఏంటి సంబంధం అంటారు? అంటే అసలు తెలుగు ఉండి మాట్లాడని మాట్లాడమ్మా, రాజీవ్ గాంధీ భారతదేశానికి ప్రధానమంత్రి, భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం కూడా ఉంది అనే విషయం కేటీఆర్ గారికి తెలియాలి కదా. తెలంగాణకి కాంగ్రెస్ పార్టీకి అధికార సంబంధం, రాజీవ్ గాంధీ మాజీ ప్రధానమంత్రి. ఆ మాజీ ప్రధానమంత్రి కాకుండా సోనియా గాంధీ గారు మన మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కూడా సోనియా గాంధీ అనే విషయాన్ని ఆయన గుర్తు చేసుకోవాల. సోనియా గాంధీ వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని కేసీఆర్ గారు వీరితో పాటు వారి కుటుంబ సభ్యులందరూ పోయే ఢిల్లీలో వారి దగ్గర చెప్పొచ్చిన సంగతి మర్చిపోయినట్టుంది. ఆ రాజీవ్ గాంధీ గారు సోనియా గాంధీ గారి భర్త, మాజీ ప్రధానమంత్రి, తెలుసు కదా. మళ్ళీ రవి గారు, అలాగే కాంగ్రెస్ పాలన పైన కూడా కేటీఆర్ నిప్పులు జరిగారు, విమర్శన అస్త్రాలు సంధించారు. అసలు విధ్వంసకర పాలన 8 నెలల్లోనే సృష్టించారు అంటూ కూడా అన్నారు. మరి పాలన కూడా, పాలన పైన కూడా చేసిన విమర్శలను ఏ విధంగా చూడొచ్చు అంటారు? 8 నెలల్లో రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఉచితంగా బస్సులు తిరుగుతున్నారు. 5 లక్షలు మన పేద ప్రజలకు వైద్యం 10 లక్షలకు ప్రభుత్వం ఇస్తుంది. 200 యూనిట్స్ కరెంటు ఉచితంగా ఇస్తున్నారు. 5 లక్షల రూపాయలతో నిర్మాణాలు కట్టిస్తున్నారు. 2 లక్షల రూపాయలు రైతుల అప్పు మాఫీ చేశారు. ఇవన్నీ చేయకపోవటమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చారు. ప్రజలందరూ స్వేచ్ఛగా వారి సమస్యల్ని ముఖ్యమంత్రి దగ్గర, మంత్రుల దగ్గరకు వచ్చి మాట్లాడేటటువంటి అవకాశం కల్పించారు. ఇవన్నీ 8 నెలల్లో జరిగితే విధ్వంసం జరిగిద్దని మాట్లాడుతుంటే ఏమనుకుంటున్నారు? రవి గారు, కేవలం విధ్వంసం మాత్రమే కాదు, ఒక చెత్త పాలనగా అభివర్ణించడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యల వెనకాల ఆంతర్యం ఏంటి? మరొకసారి అధికారంలోకి రావడానికి ఇప్పటి నుంచే విమర్శలు సంధిస్తున్నారా, లేకపోతే అధికారం లేకపోవటం వల్ల ఇలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారా అనుకోవచ్చా? అధికారం లేకపోవటం వల్ల మంత్రి సీమితం తప్పి ఏం మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారు. రైట్ అండి, థ్యాంక్ యూ మళ్ళీ రవి గారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సచివాలయం ఎదురుగా కాంగ్రెస్ రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే అధికారంలోకి వచ్చిన వెంటనే తొలగిస్తామన్నారు. తెలంగాణకు రాజీవ్ గాంధీకి సంబంధం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కూడా మారుస్తామని హెచ్చరించారు. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి.
ఇక మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం ముందు పెడితే తొలగిస్తామన్నారు. అలాగే అంతర్జాతీయ విమానాశ్రయం పేరును కూడా మారుస్తాము సగర్వంగా అంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ఉత్పత్తి ఎడిటర్ రాము అందిస్తారు. రాము, ముఖ్యంగా తెలంగాణలో రోజు రోజుకు రాజకీయాలు అని చెప్పుకోవచ్చు. ఓ పక్క బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మధ్య ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. రాజీవ్ గాంధీకి సంబంధించిన ఏదైతే విగ్రహం సచివాలయం ముందు పెట్టాలనుకుంటున్నారో దాన్ని ఖచ్చితంగా కేటీఆర్ వ్యతిరేకిస్తున్నారు. కేటీఆర్ కాకుండా బీఆర్ఎస్ పార్టీ మొత్తంగా ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఇదే విషయం కాకుండా ఇంకా రాబోయే ఎలక్షన్లకు సంబంధించిన దాంట్లో వచ్చే అధికారానికి సంబంధించినప్పుడు ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం. దీనికి సంబంధించిన విగ్రహం అయితే ఏదైతే పెడతారో ఆ విగ్రహాన్ని మేము తొలగించడం జరుగుతుంది. రాజీవ్ గాంధీకి తెలంగాణకు సంబంధించిన ఎట్లాంటి సంబంధం లేదు, కాబట్టి మేము విగ్రహాన్ని పెట్టడానికి అవకాశం లేదని చెప్తున్నారు. అట్లాగే శంషాబాద్కు సంబంధించిన అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన రాజీవ్ గాంధీ పేరుంది. దీన్ని కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పేరును కూడా తొలగిస్తాం. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్కు సంబంధించిన ఎట్లాంటి సంబంధం లేకుండా వారి పార్టీల లీడర్లకు సంబంధించింది. రాజీవ్ గాంధీకి సంబంధించిన విగ్రహాన్ని పెట్టడాన్ని పూర్తిగా వ్యతిరేకించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి సంబంధించిన, రాష్ట్రానికి తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళ విగ్రహాలు పెట్టాల్సింది పోయి రాజీవ్ గాంధీని విగ్రహాన్ని పెట్టడం ఏ మేరకు మేము ఒప్పుకోము. ఇక్కడ తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ విగ్రహాలు పెట్టాల్సింది. తెలంగాణ తెలుగు తల్లి కానీ అట్లాగే ఇతర విగ్రహాలు ఎవరైతే ఉన్నారో, చాకలైలమ్మ కానీ ఇట్లా అనేక మంది తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ విగ్రహాలు పెట్టాల్సిన చోట రాజీవ్ గాంధీకి తెలంగాణకి ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి ఈ విగ్రహాలు పెట్టొద్దు అనేది కేటీఆర్ ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. అందుకే పార్టీకి సంబంధించిన క్రియాశీలక రాజకీయాలకు సంబంధించిన దాంట్లో మేము ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటాము. అధికార దాహంతో కాదు, రాబోయే కాలంలో తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విగ్రహాలు పెట్టడానికి అక్కడ సెక్రటరియట్ ముందు ఏదైతే ఉందో ఆ విగ్రహాన్ని అయితే ఖచ్చితంగా పెట్టొద్దు అనేది కేటీఆర్ తెలియజేయడం జరుగుతుంది. రాము, కేటీఆర్ వ్యాఖ్యలపై మరి తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులు ఏమంటున్నాయి? ఓ పక్క కేటీఆర్ మాటలకు సంబంధించిన దాంట్లో కాంగ్రెస్ లీడర్లు తిప్పికొడుతున్నారు. ఇప్పటి వరకు కేటీఆర్ తెలిసిండి మాట్లాడుతున్నాడా లేక తెలివెక్క మాట్లాడుతున్నా, ఒక రాష్ట్రానికి దేశానికి దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన నాయకుని విగ్రహం పెడితే కేటీఆర్కి వచ్చిన అభ్యంతరం ఏందో మాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా కేటీఆర్ రాజకీయ పరిజ్ఞానం లేకనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ లీడర్స్ మాట్లాడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా సెక్రటరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం జరిగిందనే చెప్తున్నారు. ఎవరు రాబోయే కాలంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి అసలు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించే అవకాశం లేదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాదు కదా, అది ఎక్కడ తొలగించడానికి ఇట్లాంటి అవకాశం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో ఉంటుంది, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఉండదు. ఇదంతా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న రాజకీయ అధికారం లేకపోవడమే, రాజకీయానికి సంబంధించిన దాంట్లో అధికారం లేకపోవడంతో కేటీఆర్ ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ మేము పట్టించుకోము, మా పని మేము చేసుకుంటూ పోతాం అనేది కాంగ్రెస్ నాయకుల్లో వాదన వినిపిస్తుంది. స్వప్న, రైట్, థ్యాంక్ యూ రాము.